హలో సార్, పోలీస్ స్టేషన్ అండి. సార్, ఇక్కడ రేపు జరుగుతుంది సార్. లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర సార్. అవును సార్, ఒక డౌట్, డ్రైవర్ తో ఉన్నాడు సార్. మీరు అర్జెంట్ గా రాకపోతే అది కూడా ఇప్పేసేలా ఉన్నాడు సార్. అర్జెంట్ గా రండి సార్. మచ్చలేని మగతనానికి ఏ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది. రేట్ చేద్దాం. ఓకే, షాట్ కెమెరా రోలింగ్, యాక్షన్. మచ్చలేని మగతనానికి ఏ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే తెలియదు. ఓకే, ఇక్కడ ఎవరో రేపులు చేసుకుంటాడారటనే. ఏం జరుగుతుందా? ఇక్కడ షూటింగ్ జరుగుతుంది సార్. ఇక్కడ ఏదో రేపు జరుగుతుందని ఇడు ఫోన్ చేసి చెప్పినాడు. వాళ్ళు సార్, ఇక్కడ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటాను. మరి వాళ్ళు ఎందుకు పారిపోయినారా? మీ లాంటి చూసి పారిపోయారు సార్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్నో చూసినట్టుండదిరా. మా ఇద్దరు సార్. నమస్కారం ఐజీ గారు. ఎవర్రా ఐజీ? అబ్బా, ఏంది మే, వీళ్ళు గుడికి భయమైనారు సార్? మిమ్మల్ని ఆ రోజు సెంటర్ లో కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. ఇంకా చూసినారేమి? పోయి పట్టుకోండి. ఓకే సార్. ఏమైనా మిమ్మల్ని ఇలా కలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. ఈ రోజు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎవరు ఎవరు ఇక్కడ నాకు ఫోన్ చేసినది సార్? నేనే సార్. నువ్వేనా? అవును, వీడే వీడే సార్. ఆ మడ చేసింది. లేరా, లే రా. మద్దతు చేసి పారిపోదామనుకున్నావా? నేను మటర్ చేయడం ఏంటి సార్? అంజలి గారు ఏంటిది? నాతో తమాషాలాడకు, పిండి లేపుతా. అవు, శవం నడదా పెట్టినావురా? మద్దర్ ఏంటి, శవం ఏంటి సార్, ఏంటండి ఇది? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, నోట్లో ఏలు పెడితే కొరక లేకుండా ఉన్నాడు అమ్మయుడు. ఈ అమిషానాథులు నాకు ఫోన్ చేసినది మొన్న రోడ్డు మీద మిస్ అయినావంటనే ఇప్పుడు అడిగిపోతావు రా. సార్ నాకేం తెలియదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. వాట్ ఈస్ దిస్ అంజలి? సార్, వీడి నమ్మకండి సార్, అబద్ధాలు చెప్తున్నాడు. వీడే చంపాడు సార్. ఇదిగోరా మా ఫోటోలో. నమస్తే సార్. సార్, వీడు వీడిని చంపాడు సార్. చంపి పైనుంచి కింద తోసేశాడు. ఏంటి, ఆడనని చంపి పైనుంచి తోసాడా? అది నువ్వు చూసావా? ఓహో, అదే సార్, మేము అది యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేశాం సార్. అది అమ్మాయి చూసి అపార్థం చేసుకుంది. ఏమమ్మా, ప్రతికి మాట్లాడుతుండే వాణ్ణి సచిన్ అని చెప్తుండవే అట్లా తండవనాతో. సారీ సార్. సార్, అమ్మాయి ఏదో తెలియక ఫోన్ చేస్తుంటుంది, మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం. పోతారా మీరు? ఏం గుర్తుపట్టలేదు అనుకున్నారా? ఆ పొద్దు సెంటర్ లో నన్ను చనిపోయింది మీరే కదూ. ఊరుకోండి సార్, సెంటర్ లో కొట్టావు, సైడ్ లో కొట్టాం. కానీ మీరు ఆడాడ కొట్టినారు, ఆడాడ మీకు సున్నం పెడతారా? తీసుకోండి. సార్, ఇప్పుడు మమ్మల్ని జైల్లో వేస్తారా సార్? లేదురా, హోటల్లో రూమ్ వేస్తా. అబ్బా, మీరు ఎంత మంచిది సార్. ఏసీ ఉంటదా? ఉంటది. ఐసు గడ్డల మీద మండుకోబెట్టి పిల్లల మీద వేస్తా అంటే సమ్మగుంటది. సార్, మమ్మల్ని వదిలేండి సార్. కాళ్ళు పట్టుకునే వదలడం. వేయిస్తే వదిలేస్తా. ఎవరితో మాట్లాడతానో తెలుసునా? 1500 పైసా తక్కువైన ఇచ్చాను. ముందే చెప్పొచ్చు కదా. ఇదిగోండి సార్, లెక్క తక్కువైనట్టుండదేమిరా. బ్యాలెన్స్ స్టేషన్కి వచ్చిస్తాను సార్. పొద్దున్న ఫిట్టింగ్ ఏట్రా? ఏమమ్మా, ఏదో నీకు 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి నిన్ను ఇక్కడ పిలిస్తే నువ్వు మా గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? సారీ సార్, ఏదో తెలియక చేశా. సారీ చెప్తుందిగా వదిలేసే. ఏదో లక్కీగా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే పోలీసు అని ఇద్దరు లోపల అట్టి సిరుగ్గొట్టి చేయడు. తల్లి, నువ్వు వెళ్ళి ఫోన్ అమ్ముకోమ్మా, వెళ్ళు. రే రా. నిన్ను వదిలిపెట్టాను రా. సార్, నన్ను ఏం చేయకండి సార్, నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు సార్. నన్ను వదిలేండి సార్. టైం అయిపోయింది రా, నిన్ను వదిలిపెట్టాను రా. సార్, ఇలాంటి పని ఎప్పుడు చేయండి సార్. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా సార్, నీ ఒక్కసారి వెళ్ళండి సార్. నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావు రా. నువ్వు దేవుళ్ళు అంటాడన్నా, నన్ను వదిలేదు. ఏంట్రా ఇది, దీనికి బ్లడ్ ఏ లేదు. హలో, ఇన్స్పెక్టర్ శివమణి, 9840-22233 ఏటా? నేనే చెప్పు సార్. ఇక్కడ ఛాయ అపార్ట్మెంట్స్ లో మర్డర్ జరిగింది సార్. అవునా? అవును సార, ఎవరో ఒకరిని చంపేసి పైనుంచి కిందకి తోసేశాడు. పొత్తులే భయ బోడి దొరికిందప్పా, మర్డర్ జరిగితేనే రాకుండా. అవునే, గానీ శవం నానే ఉండమని చెప్పు. నువ్వు అనే ఉండు. నీ పేరేమి? హలో హలో అమ్మే,
రేయ్ ఛాయ అపార్ట్మెంట్స్ కింద పోనీ, అక్కడ మంచి శవం ఉండాలి కదా. మేడ మెనిచి దుక్కినా గోడ మెనిచి దుక్కినా మీ బాడీ వణకదు బెనకదు. జంప్ వెల్ పరుపులు మీ దూకుడికి మంచి నేస్తం. సూపర్ చిచ్చి, ఇదేదో డబుల్ మీనింగ్ డైలాగ్ లా ఉందిరా. నీకు అలా అర్థమైందా? ఇది కూడా బానే ఉంది, ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థం అవుద్ది. క్రియేటివ్ బ్రెయిన్. రే పరుపులు ఉంది పడుకోవడానికి, ఇలా దూకడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు. చా మా తెలియదు మరి, నువ్వు చెప్పాలి. రేయ్ నేను తీసిన యాడ్ రిలీజ్ అవనే ఆంధ్రదేశంలో ఉన్న టీవీలన్నీ షేక్ అయిపోతాయి. ఆ షేక్ పక్కన పెట్టండి, అర్జెంట్ గా పరుపులకి రెంట కట్టకపోతే మీ షేక్ అయిపోయి. ఎక్కడా ఎక్కడి నేదో వంట జరిగిపోయినాడటనే. ఎక్కడా? రేయ్ నమస్తే సార్. నువ్వు ఈడ వాచ్మెన్వా? అవును సార్. ఈడేదో మర్డర్ జరిగినాదటనే. ఏం లేదు సార్. ఏం లేదా? యాడ శవం వాసన గుడిక రావడం లేదే, ఇంకా నిలబడి చూసారేమే. ఎక్కండి, నోటి కాడి శవం పోయినే ఓనిరా. ఏమి పొద్దు, కలెక్షన్ తక్కువ ఉన్నట్టుంది. దుక్కు జబ్బులో దుక్కు. హెల్మెట్ గుడుక లేకుండా వాసన వస్తాది. ఏమిరా కొట్టారా? యు మిస్టేకింగ్ సార్, ఐ యామ్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ నేపాల్ వర్మ. చా, ఏం సినిమా తీసినావురా? ఇంకా తీలేదు సార్, తీద్దాం అని ప్రయత్నంలో ఉన్నా. నీకు ఆ కష్టం ఎందుకులే, కానీ నిన్ను లోపల పడేసి నేను తీస్తా. కలర్ బ్లాక్ అండ్ వైట్ సార్? ఇష్టమైన కలర్ కట్టేసి కొడతా అంటే రంగులు 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 కనిపిస్తాయి. పేరు కూడా పెట్టినా విరబాదుడు డిటిఎస్. అవును సార్. ఒకసారి ఇక్కడ వచ్చి నించోండి ప్లీజ్. ఏమి ఇన్ టూ హ్యాండ్ వన్ షాట్. హ్యాండ్స్ వన్ షాట్? ఏమిరా? గాడ్ ఇస్ దేర్. అపోలో హాస్పిటల్ తీసుకుపోండి. అమ్మా అయ్యో ఎత్తుకుపోండి. స్నేహ మేరా జీవితం, స్నేహ మేరా శాశ్వతం, దోస్తికి నజరానా. పొద్దున్నే లేపావు, శ్మశానానికి తీసుకొచ్చావు, పాటలు పాడుతున్నావు, ఇంతకేంట్రా విషయం? ఏం లేదు మా, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేను తీపోయే యాడ్లో నువ్వు జస్ట్ యాక్ట్ చేసి పెడితే చాలు. రే హెల్ప్ అంటే ఏదో చేస్తాను, కానీ ఈ యాక్టింగ్ యాక్టింగ్ నావల కదరా, ఇంకెవరైనా చూసుకో. ఎవరైనా అయితే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. నువ్వైతే ఎంత చక్కగా రిలాక్స్ అంటూ పని పాట లేకుండా ఖాళీ ఉన్నావు కాబట్టి మా సార్ నిన్ను సెలెక్ట్ చేశారు. నోరమొస్తావా? యాక్టింగ్ చాలా ఈజీ మావా. ఫర్ ఎగ్జాంపుల్, రేయ్ సార్ 100 ఉంటేవరా? ఓ షిట్, ఇప్పుడు ఆటో ఉడికిచ్చాను సార్. ఇదిగోండి చూసావా, డబ్బులు లేవని ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఒక్కడ పేగ్గానే డబ్బులు ఇచ్చాడు. యాక్టింగ్ చాలా ఈజీరా. నీకెందుకు, నీ చేత యాక్టింగ్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? యాడ్ హిట్ అయిపోయింది అనుకో, నువ్వు పెద్ద హీరో అయిపోతావు. అమ్మాయిలు ఆటోగ్రాఫ్లు, ఫోన్లు, ఓ ఫాలోయింగ్, కప్లింగ్. అంత సీన్ లేదు కానీ ఏదో తగలడు సార్. వచ్చేస్తుంది సార్. నమస్కారం. ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు? శవాన్ని శ్మశానానికి కాక సినిమాలు తీసుకెళ్తారా? ఎవరు నువ్వు? సరే సార్, ఈ శవం మీద షూటింగ్ చేసుకోవచ్చా? రాయ్ షూటింగ్ అంటరా? షూటింగ్ అదేంటే షూటింగ్ అనగానే ఓ దువ్వేసుకుంటున్నారు, బంధు పోయండి. బాధలేదా? బంధువా పాడా, మేమందరం వీడిదారి చిట్లు వేసాం సార్, మేము పాడకుండానే పోయాడు. మరి ముందుగా డాన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు? వాళ్ళంతా ముందే పాడేసుకున్నారు సార్, ఆ ఆనందంలో డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. బాగుందా రాఘవ? ఒకటి కెమెరా పెట్టుకో, రష్యన్ యాంగిల్ అతి. ఓకే సార్. నువ్వు చక్కతి చెప్తాను, తీసేయి అది రాఫ్టికెట్ అటవలకి, అది ఇది మెళ్ళేసుకో, ఈ షొక్క పెట్టుకో, అది ఆ కొండ చేతిలో పెట్టు. అరే మామ, ఈ సిగరెట్ కాలుస్తూ క్యాజువల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటు, అర్థమైంది కదా? అమ్మా మీ అందరూ బాగా ఏడవాలి, ఏడుస్తారు కదా, అది ఏడవండి. మీరు సేవలు లేపండి ఈ కొండలకి. అరే మా ఇది పట్టుకో, పట్టుకో, అది ఇలా ఊపుతూ ఉండు. ఓకే వచ్చాయి, స్టార్ట్ కెమెరా. రోలింగ్, యాక్షన్. ఆ రింగ్టోన్ గడు సేల్సో సేల్సో అని తెగ చంపేస్తున్నాడే. తండ్రి పోయాడన్న బాధ కూడా లేకుండా సిగరెట్ తాగుతున్నాడు. ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి. వాడి సంగతి మనకెందుకే, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. ఇడియట్, యూజ్లెస్ ఫెలో. పదవే చిచి, అందరు కూడా నీకెందుకు? ఈ శవానికి సిగరెట్ కి సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది. అయిన వాళ్ళు పోయినప్పుడు చొక్కా తీసేసావు, చెప్పులు వదిలేసావు, కానీ కిల్లర్ సిగరెట్ మాత్రం వదలలేదు. యు ఆర్ వెరీ గ్రేట్ సార్. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. స్టార్ట్ కెమెరా. రోలింగ్,
యాక్షన్ కిల్లర్ సీక్రెట్ ప్రాణం పోయే వరకు మీవేటే కిల్లర్ సీక్రెట్ ప్రాణం పోయే వరకు మీవేటే కట్ ఎలా ఉంది